This is Nihar. Please subscribe Chennika World. Hi, this is Nia. Please subscribe Chennika World. నా పాత్రకు ఉందో పరమార్థం వీడో అరుదైన అద్భుతం మగ సిరిగల నిండు విగ్రహం వీడుంటే భయం భయపడి పారిపోతుంది దూరం దూరం కనుచూపే కాంతి నక్షత్రం శరణాతుల పాలనే సూత్రం భుజబలమే తోడైన బుద్ధి బలంతో అందుకుంటాడు నీరాజనం నా పాత్రకు ఉందో పరమార్థం కృత్తిక అంటే ఖండించటము ఎదిరించటము అనే అర్థాలున్నాయి. ఇది ఆరు నక్షత్రాల సమూహం. షణ్ముఖుడైన కార్తికేయుని ప్రతిరూపంగా పురాణ కథనం. ఈ నక్షత్రానికి గుర్తు పదునైన కత్తి. నక్షత్రాధిపతి సూర్యుడు, నక్షత్ర అధిదేవత అగ్ని. ఇక ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారో తెలిసిపోతూనే ఉంది. తెగింపు, దూకుడు, వెనక ముందు చూడకుండా ఎవరి మీదైనా ఎంతటి వారైనా ఎదిరించి ఎగబడి మీదకు వెళ్లటం కృత్తికా నక్షత్ర జాతకుల ప్రధాన లక్షణం. దేనినైనా దహించటం అగ్ని లక్షణం. అందువలన తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటారు. కోపం ఎక్కువ, దానికి తోడు అసహనము ఎక్కువే. ఏ మాత్రం పొరపాటు జరిగినా సహించలేరు. తగ్గేదేలే అనే డైలాగు ఈ నక్షత్రం వారికి సరిగ్గా సరిపోతుంది. వీరిని చూసి భయం భయపడి పారిపోతుందనే విషయం అతిశయోక్తి కాదు. చురుకుదనము ఎక్కువే, సాహస పరాక్రమాలు ఎక్కువే, మానసిక స్థైర్యము ధైర్యము కూడా ఎక్కువే. నవశకాన్ని ఆవిర్భవించటానికి నూతనాధ్యాయం ప్రారంభించగల నాయకులు వీరు. వీరి పాత్రకు నిజంగానే పరమార్థం ఉంది. వీరు అలానే అనుకుంటారు, అలాగే ప్రవర్తిస్తారు. ఈ నక్షత్ర గుర్తు కత్తి ఎదిరించటానికి చొచ్చుకుపోవటానికి ప్రతీక అయితే, నక్షత్రాధిపతి సూర్యుడు ప్రకాశించటానికి అంటే ప్రజాదరణ, కీర్తి, జనసహకారం. అగ్నిదేవుడు వ్యాప్తి చెందటానికి దృష్టాంతాలు. ఇక కార్తికేయుడు దుష్ట శిక్షణ కోసమే జన్మించినవాడు. మేషరాశి చొరవకు, పట్టుదలకు, పంతానికి మరియు వృషభరాశి సౌమ్యతకు, ప్రేమకు, కళలకు, సృజనాత్మకతకు నిదర్శనం. అందువల్లనే హృదయంలో ప్రేమ ఉన్న రాజస అహంకారంతో తమ భావాలను బయటపెట్టలేరు. పెత్తనం, అధికారం చెలాయించే రాచరికపు జుత్తులు వీరి సొంతం. శత్రువులను ఎదిరించే వ్యూహాలు, ఎత్తులతో కూడిన గుంబనం కూడా వీరి సొంతమే. రాజు అతనే, మంత్రి అతనే, సేనాధిపతి అతనే. అన్ని పాత్రలు, ప్రాధాన్యతలు వీరివే. ఎందుకంటే రవి, శుక్ర, కుజ ప్రభావం కదా. అందువల్లనే కృత్తికా నక్షత్ర జాతకులు ప్రేమ, పెళ్లి విషయాలలో సకాలంలో స్పందించలేరు. ఒకవేళ అనుకోకుండా సరైన జీవిత భాగస్వామి దొరికినా అవతలి వారు గుడి ప్రదక్షిణ చేసినట్టు వీరు వెంటపడవలసిందే. అలా వెంటపడుతుంటే ఆనందిస్తారే గాని బదులుగా నాలుగు ముక్కలు నోటి వెంట రావు. అందుకే స్త్రీలైనా పురుషులైనా వీరిని మెప్పించడం కష్టమే. ప్రేమ, త్యాగం వీరిలో ఎక్కువే గాని వ్యక్తీకరణే బహుతక్కువ. అయితే కత్తులు గాయపరచడానికే కాదు, అనేక రకాలుగా మనిషికి ఉపయోగపడినట్లే ఈ నక్షత్ర జాతకులు నిర్మాణాత్మకంగా ఆలోచించటమే కాదు, తమ ఆలోచనలను అమలు చేయగల దక్షత వీరికి పుష్కలంగా ఉంటుంది. మరొక కోణంలో శత్రువులను ఎదుర్కొనే శారీరక మానసిక శక్తులు కృత్తికా నక్షత్ర ప్రత్యేకతలు. కృత్తికా నక్షత్ర దైవం కార్తికేయుడు. కార్తికేయుడు యుద్ధవీరుడు. చెడ్డవారిని శిక్షించటానికి, మంచివారిని రక్షించటానికి ఆవిర్భవించాడని, కృత్తికల నుండి ఉద్భవించడం వల్లనే కార్తికేయుడనే పేరు వచ్చిందని పురాణ కథనం. అందువల్లనే ఈ నక్షత్ర జాతకులు కార్తికేయుని అంటే షణ్ముఖుని పూజించటం సర్వదా శ్రేయస్కరం. కృత్తికా నక్షత్రం రెండు రాసులైన మేష వృషభాలలో ఉన్నందున రాశ్యాధిపతులైన కుయశుకుల లక్షణాలు మరియు నక్షత్రాధిపతి రవి లక్షణాల ప్రభావం ఈ జాతకులపై ఉంటుంది. ఏది ఏమైనా ప్రారంభంలోనే పాట రూపంలో చెప్పినట్లు వీరు అరుదైన అద్భుతం, మగసిరిగల నిండు విగ్రహం. వీరిని చూసి భయం కూడా భయపడి పారిపోవలసిందే. నా దృష్టి దుర్మార్గులకు, దుష్టులకు ప్రాణాంతకం. కైవసమై లొంగిపోదా అందని ఎత్తున ఆకాశం. నన్నసలు గెలవాలన్న ఆతలపై దుస్స
కృత్తికా నక్షత్రం మేషరాశిలో 26.40 డిగ్రీల వద్ద ప్రారంభమై వృషభ రాశిలో 10 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. అంటే తొలిపాదం మేషరాశిలో మరియు 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. నక్షత్రాధిపతి సూర్యుడు, నక్షత్ర అధిదేవత అగ్ని, పూజించవలసిన దైవం కార్తికేయుడు. ఈ నక్షత్రం మేష వృషభ రాశులు రెండింటిలోనూ విస్తరించి ఉన్నందున కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారిపై ఈ రాశ్యాధిపతులైన కుజశుక్రుల ప్రభావం, నక్షత్రాధిపతి రవి ప్రభావం మరియు అధిదేవత అగ్నిదేవుని ప్రభావం సమ్మిళితమై ఉంటుంది. ఈ జాతకుల జీవితం రవిదశతో ప్రారంభమవుతుంది. రవి మహర్దశ పూర్తి కాలం 6 సంవత్సరాలు. నక్షత్ర యోని మేక, రాక్షస గణం, అంచనాడి. అదృష్టవారం ఆదివారం. ఈ నక్షత్రానికి చెందిన రత్నం కెంపు. కృత్తిక 6 నక్షత్రములు కలిసిన ఆకారం. నక్షత్ర వరుస క్రమంలో ఇది 3వ నక్షత్రం. ఈ నక్షత్రానికి గల ఇతర పేర్లు అగ్ని, దహన, నక్షత్ర అధిదేవత అగ్నిదేవుణ్ణి స్ఫురింపజేస్తున్నాయి. ఇదంతా సాధారణ సమాచారం. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి విద్యలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, వివిధ మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగు, ఫిలిం రిలేటెడ్ కోర్సులు, ఫ్యాషన్ టెక్నాలజీ, మీడియాకు సంబంధించిన కోర్సులు ఉపయోగపడతాయి. కృత్తిక మొదటి పాదానికి అధిపతి గురువు, ధనాంశ అని అంటారు. కీర్తి ప్రతిష్టలు, విపరీత ధనాదాయం, సద్బుద్ధి, విద్యా వివేకాలు, గౌరవ మర్యాదలుంటాయి. రక్షణ శాఖ, రవాణా రంగం, పోలీసు, అటవీ శాఖలలో ఉద్యోగాలుండే అవకాశం ఉంది. ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్ లో రాణించగలరు. 2వ పాదానికి అధిపతి శని, పాపాంశ అంటారు. విచక్షణ తక్కువ, తొందరపాటు ఎక్కువ, ఫలితంగా ఇంటా బయట ఇబ్బందులు. బ్యూటీ ప్రొడక్ట్స్, వస్త్ర వ్యాపారాలు, సంగీత నాట్య కళాకారులుగా రాణించగలరు. 3వ పాదానికి అధిపతి శని, ఉగ్రాంశ అంటారు. చురుకుదనం తక్కువ, సోమరితనం ఎక్కువ, అసూయ, ఆవేశ క్రోధాలుంటాయి, తత్కారణంగా గొడవలుంటాయి. రిప్రజెంటేటివ్లుగా, మీడియేటర్స్ గా, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ గా వృత్తి ఉద్యోగాలలో రాణించగలరు. 4వ పాదానికి అధిపతి గురువు, ఉత్కృష్టాంశ అంటారు. ధార్మిక బుద్ధి, ఉన్నత విద్య, ఉన్నత పదవి లేదా ఉన్నత ఉద్యోగం ఉంటాయి. దేవాదాయ శాఖ, బోధనా శాఖ, జ్యోతిష్యం ఇత్యాది గురు సంబంధిత వృత్తి ఉద్యోగాలలో రాణించగలరు. ఇప్పుడు కృత్తికా నక్షత్ర సాధారణ ఫలితాలు పరిశీలిద్దాం. నిర్మాణాత్మక శక్తి, బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు. అధికార బలంతో శత్రువులను జయించి వృద్ధిలోనికి వస్తారు. ఆలోచనాధిక్యత, చిరాకు, శీఘ్రకోపం కలిగి ఒంటరిగా ఉండటానికి అంటే ఏకాంతాన్ని ఇష్టపడతారు. స్వయం ప్రకాశకులు. ఉన్నతాశయములు, ఉన్నత భావాలు, ఉన్నత స్థితి, ఉన్నత భూగ్రహ సుఖ సౌఖ్యములు కలిగి ఉంటారు. నేర్పు, వ్యవహార దక్షత ఉంటాయి. వృషభ రాశి అయినట్లయితే భార్య లేదా భర్తకు ప్రాధాన్యత. ప్రయాణాలపై ఆసక్తి, విచక్షణ జ్ఞానం, జనాకర్షణ ఉంటాయి. శత్రువులు ఎక్కువ. నిరంతరం మార్పును కోరుకుంటారు. ఆధిక్యత, పెత్తనం చలాయించే నైజం. సాహస నిర్ణయాలు, తెగింపు, ధైర్యం, జ్ఞానం, నేర్పు అన్నీ ఎక్కువే. నిజానికి కృత్తిక గురించి చాలా చెప్పాలని ఈ వీడియో ప్రారంభించాను, కానీ చిన్న వీడియోలు చేయమని వేక్షకులు కోరుతున్నందున ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పాత్రకు ఉందో పరమార్థం. నక్షత్రం గురించి లోతైన అవగాహన లేకుండా జ్యోతిష్యం అర్థం కాదనే చెప్పాలి. అవగాహన అంటే నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్ర అధిదేవత లాంటి విషయాలతో కూడిన సాధారణ సమాచారం మాత్రమే కాదు, అంతకు మించిన విశేషాలు, విశేషణాలతో కూడిన అంతులేని పరిజ్ఞానమని మీరంతా అర్థం చేసుకోవాలి.
ఇదంతా గొలుసుకొట్టులాగా ఒకదానితో మరొకటి సంబంధం కలిగిన సమ్మిళిత మనోహర అద్భుత శాస్త్రమే జ్యోతిష్యం. పూర్వ పలుగుని ఉత్తర పలుగుని జంట నక్షత్రాలు పొబ్బ మరియు ఉత్తరగా జనములో ప్రాచుర్యం పొందిన ఈ నక్షత్రాల గుర్తు మంచం కోళ్ళు. ముందు రెండు కాళ్ళు పూర్వ పలుగునికి చెందినవి కాగా వెనక రెండు కాళ్ళు ఉత్తర పలుగునికి చెందినవి. ఇది సాధారణ మంచం కాదు, సేదదీర్చి సౌఖ్యంతో కూడిన విశ్రాంతినివ్వగల విలాస పాన్పు. ఆనంద డోలికలలో ఊగటం ఊరేగటం పూర్వ పలుగుని ప్రధాన లక్షణం. అంటే ఊహలలో అనంతలోకాలలో విహరించటం అని భావించవచ్చును. కానీ ఉత్తర పలుగుని నక్షత్రం ఇందుకు భిన్నమైనది. విశ్రాంతి మంచం మీద పవళించి వ్యూహరచన చేయవచ్చును, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించవచ్చును, తక్షణ కర్తవ్యం గురించి మెదడుకు పదును పెట్టి కార్యరంగంలో దూకేందుకు సిద్ధంగా వచ్చును. అదేవిధంగా దివాన్ లాంటి ఆ మంచం మీద తలను అలవోకుగా వెనక్కు వాల్చి ఒళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసుకోవచ్చును. సెల్ చూస్తూ నింపాదిగా సవా లక్ష పనులు ముగించుకోవచ్చును. ఒక్క మొక్కలో చెప్పాలంటే పూర్వ పలుగుని జాతకులు రెండు పెగ్గులు వేసి విందు భోజనం చేసి తాంబూల సేవనం చేసి విశ్రాంతి మంచం మీద పవళించితే అదే విశ్రాంతి మంచం మీద ఉత్పాదకతకు సంబంధించిన శక్తిని విశ్రాంతి అనంతరం ఇవ్వగల నక్షత్రం ఉత్తర పలుగుని. నక్షత్రాధిపతి సూర్యుడు, అధిదేవత ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ఆర్యముడు. ఈ అధిదేవుడు అక్కరకు వచ్చే చుట్టము, అంటే పోషణ దయ ఔదార్యం అనే ఉన్నత గుణాలున్నవాడు. ఈ నక్షత్ర జాతకుల ప్రధాన లక్షణాలు కూడా ఇవే. ఇవన్నీ రాజస గుణాలు, రాజుకు ఉండవలసిన కనీస ధర్మాలు. నేటి కాలంలో నాయకుడు కూడా రాజులాంటి వాడే. మర్యాద, మన్నన, సహకారం, సహాయం, విశాల దృక్పథం, ముందుచూపు, పరిరక్షణ, ఇవన్నీ కూడా ఉత్తర పలుగుని మహోన్నత లక్షణాలు. నలుగురిని కూడగట్టుకుని వారికి చేయూత అందించి వారి సహకారంతో సుస్థిరమైన పరిపాలన చేయటం ఉత్తర పలుగుని ఉదాత్త వైఖరి. నాయకుడుకు రక్షించటమూ తెలుసు, శిక్షించటమూ తెలుసు. అందుకే అవసరమైన చోట సందర్భానుసారంగా ఉత్తర పలుగుని జాతకులు కొంత క్రౌర్యం కూడా ప్రదర్శించగలరు. అయితే వారి ఆంతర్యమును తప్పు పట్టవలసిన పని లేదు. బాధ్యత కలిగిన నాయకుడు అధికారాన్ని రెండు వైపులా పదునున్న కత్తిలా వాడగలడు. అందుకే ఉత్తర నక్షత్ర జాతకులు రాజకీయాలలోనే గాక వ్యాపార సంస్థలు, కర్మాగారాలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించి వారి సంక్షేమం చూడగలరు. నక్షత్రాధిపతి గ్రహరాజు సూర్యుడు, అధిదేవత కూడా ఆర్యముడుగా పిలువబడే సూర్యుడు. రాశ్యాధిపతి సూర్యుడు. ఉత్తర నక్షత్రం సింహరాశిలో 26.40 డిగ్రీల వద్ద ప్రారంభమై కన్యారాశిలో 10 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నందున 2, 3, 4 పాదాలకు రాశ్యాధిపతి బుధుడు. రవి చురుకుదనానికి, బుధుడు మేధస్సుకు ప్రతీకలు. పైగా సింహం రవికి స్వక్షేత్రం, మూల త్రికోణం. కన్య బుధునికి స్వక్షేత్రమే కాదు, ఉచ్చక్షేత్రం. కావున ఉత్తర నక్షత్ర జాతకులు రవిబుధుల మేలు కలయికతో కూడిన చురుకైన తెలివిగలవారని చెప్పాలి. సూర్యుడు రారాజుగాను, బుధుణ్ణి యువరాజుగాను పండితులు వ్యవహరిస్తుంటారు. రవికి దగ్గరగా సంచరించే గ్రహం బుధుడే. రవికి అత్యంత సన్నిహిత మిత్రుడు కూడా బుధుడే. రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందని గ్రహం కూడా బుధుడేనని పండితుల ఏకాభిప్రాయం. రాజు యువరాజు కలిస్తే చెప్పేదేముంది? అందుకే తెలివి ప్రతాపం ఉన్న ఉత్తర నక్షత్ర జాతకులను పట్టుకోలేము. వారికి వారే సాటి, ఎవ్వరూ లేరు పోటీ. అయినప్పటికీ వీరిపై సూర్యప్రభావం ఎక్కువ, రాజలక్షణాలు ఎక్కువే. తెలివైన రాజంటే సమంజసంగా ఉంటుంది. ఉత్పాదకత, ఐశ్వర్యము, అభివృద్ధి, కీర్తి, తెలివి, జ్ఞానము, శక్తి, తేజస్సు, ఇవన్నీ ఉత్తర పలుగుని సహజ లక్షణాలు. సత్వగుణం సూర్యగ్రహ కారకత్వం. పరోపకారం, సానుకూలత సత్వగుణానికి రెండు నేత్రాలు. మానవత, అభ్యుదయం, సంస్కరణ సాత్వికతకు పూచిన పూరెమ్మలు. తమ ఖజానాలో డబ్బున్నవాడు అంటే ఇప్పటి జనభాషలో బ్యాంకు బ్యాలెన్స్ దండిగా ఉన్నవాడు ఎప్పటికీ రాజు కాలేడు.
ఎవరైతే రాజస లక్షణాలైన ఔదార్యం సాత్వికత ఇచ్చే గుణం కలిగి ఉంటారో వాళ్లే అసలైన రాజులు. డబ్బుండి ఇవ్వలేని వాడు తరాజు. రాజులకే రారాజు లాంటి వాడు ఉత్తర పలుగుని నక్షత్ర జాతకులు. దాతృత్వం, పరోపకారం, దానం, ధర్మం, దయ ఇత్యాది గొప్ప గుణాలు ఉత్తర పలుగునిలో ఉన్నాయి. మనందరికీ తెలుసు సూర్యుడు స్వయం ప్రకాశకుడు. అందువల్లనే ఉత్తర నక్షత్రం స్వతంత్రతకు సంకేతం. వీరు సేవకులుగా రాణించలేరు, ఉద్యోగాలలో ఇమడలేరు. ఒకవేళ ఉత్తర పలుగుని నక్షత్ర జాతకులు ఉద్యోగాలు చేసినా స్వతంత్రంగా శాఖను నిర్వహించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. టీమ్ లీడర్స్గా విజయవంతం కాగలరు, పని నేర్పించగలరు, పని చేయించగలరు, ఉత్పాదకత పెంచగలరు. ఏ కుటుంబంలోనైనా తండ్రి రక్షకుడు, శిక్షకుడు, బోధకుడు. అట్లే గ్రహరాజు సూర్యుని ఆధారంగానే మనమంతా జీవిస్తున్నాం. అందువలన జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని పితృకారకుడు అంటారు. పోటీకి నిలబడటం, తలబడటం, కలబడటం, కోల్చటం, స్థాపించటం, నిర్భయత్వం, నిరంకుశం, కోపం, ఆవేశం, శౌర్యం, ప్రతాపం, ఇవన్నీ గ్రహరాజు సూర్యుని లక్షణాలే కాదు, ఉత్తర పలుగుని నక్షత్ర లక్షణాలు కూడా. మార్చుకోని మార్చుకోలేని స్థిరమైన అభిప్రాయాలు, నిర్ణయాలు వీరి సొంతం. జాతక చక్రంలో రవిబుధుల కలయికను బుధాదిత్య యోగంగా శాస్త్రం చెబుతుంది. రాజు శాసనాలు చేయగలిగినప్పటికీ వాటి యొక్క బహుళ ప్రయోజనాలు ప్రజలకు వివరించి చెప్పగల యుక్తి, వ్యక్తీకరణ, చతురత బుధునికి మాత్రమే ఉంటాయి. అధికారానికి రవి, బుద్ధికి బుధుడు అంటారు కదా. అందుకే రవిబుధుల కలయిక వలన బుధుని తెలివిని రాజైన రవి, రవి అధికారాన్ని మేధావి బుధుడు ఉపయోగించుకుని రవిబుధులు ఇత్తరి కలయికతో జాతకులు అద్భుతాలు సాధిస్తారు. హితులారా, ఎంతకు చెప్పొచ్చేదేమంటే రవిబుధుల కలయిక వలన ఉత్పన్నమయ్యే విశేషణాలన్నీ ఉత్తర పలుగుని నక్షత్రంలో ఉన్నాయి. అందుకే రాగ భోగ సురరాజువు నీవే, రాజులకే రారాజువు నీవే అంటే అది ఉత్తర పలుగుని జాతకులకే చెల్లుబాటు అవుతుంది. ఉత్తర పలుగుని నక్షత్రం సింహరాశిలో 26.40 డిగ్రీల వద్ద ప్రారంభమై కన్యారాశిలో 10 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. ఇది రాశి చక్రంలో 12వ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు. 1వ పాదం సింహరాశిలో ఉన్నందున రాశ్యాధిపతి సూర్యుడు. 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉన్నందున రాశ్యాధిపతి బుధుడు. నక్షత్ర అధిదేవుడు ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన ఆర్యముడు. అందువలన రవిబుధుల సంగమం ఉత్తర పలుగుని నక్షత్రం అని చెప్పాలి. ఇది క్షత్రియ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు కూడా క్షత్రియ గ్రహం అయినప్పటికీ ఉత్తర నక్షత్రం స్త్రీ నక్షత్రమని శాస్త్రం నిర్వచించింది. అంతేకాదు నక్షత్రంలో 3వంతులు స్త్రీరాశి అయిన కన్యారాశిలో ఉండటం వలన ఉత్తర పలుగునికి స్త్రీ సహజ లక్షణాలైన అందం, ఆకర్షణ, ప్రేమ, దయ, మర్యాద, మన్నన, లాలిత్యం మొదలైన గుణాలుంటాయి. మనసున్న మహారాజులు ఉత్తర పలుగుని జాతకులని చెప్పాలి. నక్షత్రం గుర్తు మంచం కాళ్ళు. నక్షత్ర యోని గోవు. నక్షత్ర గణం మనుష్య గణం. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర రత్నం కెంపు. నక్షత్ర వృక్షం రేగు చెట్టు. నామాక్షరాలు టే, టో, పా, పీ. ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం రవిదశతో ప్రారంభమవుతుంది. మహర్దశా సంవత్సరాలు 6. పూర్వ పలుగుని, ఉత్తర పలుగుని నక్షత్రాలను అర్జున నక్షత్రాలని అంటారు. ఇవి జంట నక్షత్రాలు. ద్వాదశ ఆదిత్యులంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు అధిపతి. ఆ విధంగా వైశాఖ మాసానికి ఆర్యముడు అధిపతిగా శాస్త్రంలో చెప్పబడింది. ఈ ఆర్యముడే ఉత్తర పలుగునికి అధిదేవుడని జ్యోతిష శాస్త్ర వచనం. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన ఎళ్ళ తల్లిదండ్రులకు దోషమని చెప్పబడి ఉంది. 2, 3, 4 పాదాలలో జన్మించిన ఏళ్ల దోషము లేదు. అయితే 2వ పాదములో జన్మించిన వారికి బాలారిష్టము కలదని, శాంతి ప్రక్రియలు జరిపించాలని పండితుల అభిప్రాయం. పూర్వ పలుగుని, ఉత్తర పలుగుని నక్షత్రాల వారికి ప్రాపంచిక సౌఖ్యాల పట్ల అనురక్తి, అపేక్ష విషయాలలో
సారూప్యత ఉన్నప్పటికీ ఉత్తర పలుకునే వారికి రాజసంతో పాటు ఆధ్యాత్మికత కూడా హెచ్చు. ఉత్తర నక్షత్ర జాతకులు ఏ విద్యలోనైనా రాణిస్తారు. తర్క ఖగోళ జ్యోతిష విద్యలు, వైద్య ఖగోళ పరిపాలన వైజ్ఞానిక విద్యలు అన్నీ అవలీలగా అభ్యసించగలరు. ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా, మంత్రులుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఆడిటర్స్గా, శాస్త్రవేత్తలుగా, అనేక రకాలైన వ్యాపారవేత్తలుగా మరియు మార్కెటింగ్కి సంబంధించిన వృత్తులలో రాణించగలరు. ఉత్తర పలుగుని మొదటి పాదానికి అధిపతి బృహస్పతి, ధనస్సు నవాంశ, ఉత్పన్నాంశ అంటారు. ఈ పాదములో జన్మించిన వారిపై రవిగురుల ప్రభావం ఉంటుంది. అందువలన సలహా మరియు సహకారాలను అందించగలరు. ఉన్నతమైన ఉద్యోగం, తద్వారా హోదా ఐశ్వర్యము అనుభవించగలరు. రెండవ పాదానికి అధిపతి శని, మకర నవాంశ, పాపాంశ అంటారు. ఈ జాతకులపై రవి మరియు శని ప్రభావం ఉంటుంది. కష్టించి పనిచేయగల తత్వం, కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటాయి. మూడవ పాదానికి అధిపతి శని, కుంభనవాంశ, ఉగ్రాంశ అంటారు. మూడవ పాదములో జన్మించిన వారికి దాతృత్వంతో పాటు వేదాంత ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉంటాయి. గొప్ప సంస్కరణా దృక్పథం వీరి సొంతం. గర్భం, డాబుసరి మిశ్రమంగా ఉంటాయి. నాలుగవ పాదానికి అధిపతి గురువు, మేననవాంశ, శుభాంశ అంటారు. తెలివి, చురుకైన బుద్ధి కలిగి విద్యా పాండిత్యాలతో ప్రకాశిస్తారు. నేర్పు, ఓర్పు వీరి సొంతం. అందువలన సౌఖ్యంగా జీవిస్తారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆషాఢ నక్షత్రాలను ఓటమి ఎరుగిన నక్షత్రాలు అంటారు. ఇవి జంట నక్షత్రాలు. పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢలకు ఓటమి లేదనే ఒక సారూప్యత ఉన్నప్పటికీ ఏ నక్షత్రం ప్రత్యేకత దానిదే. మరీ ముఖ్యంగా పూర్వాషాఢ శుక్రునికి చెందిన నక్షత్రం మరియు ఉత్తరాషాఢ సూర్యునికి చెందిన నక్షత్రం. పూర్వాషాఢ సంపూర్ణంగా ధనుసు రాశిలో ఉండగా ఉత్తరాషాఢ ఒక పాదం ధనుసు రాశిలో, మిగిలిన మూడు పాదాలు మకర రాశిలోనూ ఉంటాయి. ఉత్తర అంటే అనేక అర్థాలున్నప్పటికీ ముఖ్యమైన అర్థం తర్వాతది అని అర్థం. అంటే తదుపరి అజేయుడని ఉత్తరాషాఢకు అసలు సిసలైన అర్థం. ఓటమి ఎరుగిన నక్షత్రం, అంతకు ముందు పూర్వాషాఢ ఒకటి ఉందిగా, అందువలన ఉత్తరాషాఢ ఆ తరువాత నక్షత్రం. ఇవి రెండు అంతిమ విజయం కోసం పోరాడేవే. పూర్వ పలుగుని, ఉత్తర పలుగుని, రాధ అనురాధ మాదిరిగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ జంట నక్షత్రాలని గుర్తుపెట్టుకోండి. ఉత్తరాషాఢ సూర్యునికి చెందిన నక్షత్రం. ఇది ధనుసు రాశ్యాంతంలో ప్రారంభమై అనగా 26.40 డిగ్రీల వద్ద ప్రారంభమై మకర రాశిలో 10 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. అంటే మూడొంతులు మకరంలోనే ఉంటుంది. నక్షత్రం యొక్క గుర్తు ఏనుగుదంతం. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగేమో నల్లన, ఏనుగుదంతం తెల్లన. ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. ఇలా మనమంతా బాల్యం నుండి ఏనుగుదంతం గురించిన ప్రత్యేకత వింటున్నాం, పాడుకుంటున్నాం. మనమే కాదు, ఏనుగులకు కూడా వాటి దంతాల గొప్పతనం వాటికి తెలుసు. అందువలన తమ దంతాలను కాపాడుకోవటంలో అవి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఈ దంతాలలో పెద్ద పెద్ద దంతాలు గల వాటిని ఏనుగుల మంద తమ నాయకుడిగా ఎన్నుకుంటాయట. ఉత్తరాషాఢలో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని మీకు నేను వేరుగా చెప్పనవసరం లేదు. అసలు నక్షత్రాధిపతే గ్రహరాజు, నాయకులకే నాయకుడైన సూర్యుడు కదా. ఏనుగుదంతం అలంకార ప్రాయంగానేగాక ఏనుగులు తమ ప్రత్యర్థులతో యుద్ధం చేయటానికి,
తమ దంతాలను ఉపయోగిస్తాయి. ఉగ్రం పౌరుష ప్రతాపాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎక్కువే, ఏనుగులోనూ ఎక్కువే. పూర్వకాలంలో రాజులు ఏనుగుల మీద ఊరేగటం మీరు గమనించే ఉంటారు. ఈనాటికి కూడా ఎవరినైనా ఘనంగా సత్కరించాలంటే వారిని ఏనుగు మీద ఊరేగిస్తుంటారు. ఏనుగు మీద అనువుగా కూర్చునేందుకు ఏర్పాటు చేయబడిన ఆసనాన్ని అంబారి అంటారు. దీనిని అధిరోహించాలంటే ఒకప్పుడు రాజులు, ఇప్పుడు రాజసమానులు మాత్రమే అర్హులు. ఇంద్రుడు దేవతలకే నాయకుడుగా ఉన్న తెల్ల ఏనుగైన ఐరావతం వాహనంగా వాడతాడు. మొత్తం మీద తేలిందేమంటే ఘనత వహించిన ఓటమి ఎరుగిన జయనక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క గుర్తు ఏనుగు దంతం. ఛేదించి చొచ్చుకుపోగల ఏనుగు దంతం కూడా రాజలక్షణాన్ని, సాహసాన్ని, పోరాట పటిమను, బాధ్యతను తెలియజేస్తుంది. అంతేగాక రాజసం, టీవీ, నిర్భయత్వం మొదలైన వీర లక్షణాలు ఉత్తరాషాఢలో గమనించవచ్చును. ఉత్తరాషాఢ నక్షత్ర అధిదేవత విశ్వదేవతలు. వీరు 10 మంది. మంచితనానికి, సత్యానికి, సంకల్ప బలానికి, నైపుణ్యానికి, కాలానికి, కోరికలకు, దృఢత్వానికి, వారసత్వానికి, కాంతికి, ఉన్నతత్వానికి ప్రతీకలు. ఈ విశ్వదేవతల యొక్క కరుణాకటాక్ష వేషణాలు ఈ నక్షత్ర జాతకులకు ఉంటాయని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ దేవతలు లోకంలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ముందుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా ఈ లక్షణం ప్రస్ఫుటంగానే ఉంటుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే విశ్వదేవతలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు పరస్పరాశ్రయాలని చెప్పాలి. పూర్వాషాఢ కూడా ఓటమి ఎరిగిన నక్షత్రంగా చెప్పుకున్నాం. కానీ ఎంత కాదనుకున్నా ఇది శుక్ర నక్షత్రం. అందానికి, ఆడంబరానికి ఈ నక్షత్రం ప్రాధాన్యత. కానీ ఉత్తరాషాఢ రవి నక్షత్రం, సంకల్ప బలానికి, దృఢత్వానికి అంతులేని ప్రాధాన్యత. ఉత్తరాషాఢ నక్షత్రంలో తిరుగులేని అద్వితీయమైన సులక్షణం ఆత్మ పరిశీలన, ఆత్మ బలం. తరతరాల నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలకు ఎనలేని గౌరవం ఇచ్చి ఆదరించి అక్కున జర్చుకునే ఉదాత్త లక్షణం ఉత్తరాషాఢలో ఉంది. శుభారంభాలకు గణేశుడే అధినాయకుడు. సర్వ విఘ్నాలను తొలగించే సిద్ధి వినాయకుడే పూర్వాషాఢ ఉత్తరాషాఢలకు మూల విరాట్టు. ఏనుగు తలతో కనిపించే విశ్వదేవుడు. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణాలు ఈ జాతకులకు అంతులేని మేలు చేస్తాయి. నక్షత్ర వరుసక్రమంలో 21వ నక్షత్రం ఉత్తరాషాఢ. ఇది ధనుసు రాశిలో 26.40 డిగ్రీల వద్ద ప్రారంభమై మకర రాశిలో 10 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. కావున 1వ పాదానికి రాస్యాధిపతి గురువు, 2, 3, 4 పాదాలకు రాస్యాధిపతి శని, నక్షత్రాధిపతి సూర్యుడు. నక్షత్ర గుర్తు ఏనుగుదంతం. నక్షత్ర అధిదేవతలు విశ్వదేవతలు. ఉత్తరాషాఢ జన్మలగ్నమైనా, చంద్రలగ్నమైనా, సూర్యలగ్నమైనా అట్టి జాతకులు ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం కలిగి ఉంటారు. వీరిలో రవి, గురు, శని గ్రహాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రవిలో గల ధీరోదాత్త నాయకత్వ లక్షణాలు, గురువులో గల ధీరలలిత నాయకత్వ లక్షణాలు, శనిలో గల శ్రమజీవన నాయకత్వ లక్షణాలు వెరసి పరిపాలనకు, ప్రజారంజక కార్యక్రమాలకు, దీన జనోద్ధరణకు ముందుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం క్షత్రియ వర్ణం, స్త్రీ నక్షత్రం. నక్షత్ర గణం మనుష్య గణం. నక్షత్ర జంతుయోని ముంగెస. నక్షత్ర నాడి అంచనాడి. వాయుతత్వం, రజోగుణం చతుర్విధ పురుషార్థాలలో మోక్ష ప్రాధాన్యం. నక్షత్ర వృక్షం పనస. నక్షత్ర పక్షి కోకిల. నక్షత్ర దిక్కు పడమర. నక్షత్ర రత్నం కెంపు. నామాక్షరాలు బే, బో, జా, జీ.
ఇది పూర్తిగా శుభ నక్షత్రం. రవి గురు శని ప్రభావం ఉన్నందున ఈ నక్షత్రం వారు ఉన్నత విద్యలను అభ్యసించగలరు. ఈ నక్షత్రం యొక్క ప్రథమ పాదం ధనుసు రాశిలో 26.40 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ధనస్సు నవాంశ, ఉత్పన్నాంశ మరియు వర్గోత్తమాంశ అంటారు. గురుగ్రహ ప్రభావం అధికం. విద్యావేత్తలు, మేధావులు, ధర్మపరులు, సంపదలు అనుభవించిన వారు, నాయకులు, పెద్ద పెద్ద సంస్థలను నిర్వహించేవారుగా ఉంటారు. నిబద్ధతతో కూడిన గొప్ప వ్యక్తిత్వంతో రాజులాగా ప్రకాశించగలరు. వీరికి అసాధ్యం అనేది ఉండదు. అంటే మరలా మరలా ప్రయత్నించి అంతు చూసే వరకు పట్టు సడలించకుండా అంతిమంగా విజయం సాధిస్తారు. లౌకిక మరియు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఉంటుంది, అనురక్తి ఉంటుంది. రవి, కుజ, గురు గ్రహాలు ఈ పాదంపై బలవంతులు. ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశి ప్రారంభం నుండి 3.20 డిగ్రీల వరకు ఉంటుంది. మకర నవాంశ, పాపాంశ అంటారు. శని అధిపతి. ఆర్థిక చిక్కులు, ఆడంబరాలు ఎక్కువ. ఆశలు, కోరికలు, చర్యలు అన్నీ దూకుడు తొందరపాటుతో ఉంటాయి. ఒకంత స్వార్థమే పరమార్థంగా జీవిస్తారు. లౌకిక జీవితంలో ఐహిక విషయాలకు, విలాసాలకు, సౌకర్యాలకు, సౌఖ్యాలకు ఎనలేని ప్రాధాన్యతనిస్తారు. మకర రాశి ప్రభావం ఎక్కువ. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం 3.20 డిగ్రీల నుండి 6.40 డిగ్రీల వరకు మకర రాశిలో ఉంటుంది. కుంభనవాంశ, ఉగ్రాంశ అంటారు. శని అధిపతి. అల్పసంతోషులు, తరచూ అనారోగ్యం. జ్ఞానము, ఐహిక సంపదలు పొందగలరు. భార్యాబిడ్డలకు, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వగలరని చెప్పబడి ఉంది. ఒంటరిగా కంటే టీం వర్క్లో ఎక్కువగా రాణించెదరు. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మకర రాశిలో 6.40 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు ఉంటుంది. మీననవాంశ, శోభనాంశ అంటారు. గురువు అధిపతి. ఉత్సాహం, ఊహాశక్తి, విద్యా వివేకాలు, వేదాంత ధార్మిక విషయాలపై ప్రవేశం ఉంటాయి. ప్రయాణాలంటే ఇష్టమే కాదు, తరచూ ప్రయాణాలు చేస్తారు. నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. చంద్ర, కుజ, శనులు ఈ పాదం మీద బలవంతులు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.